పెళ్లి ఉన్న పిల్లలు వెంటనే
అవి కూడా 5,000 తక్కువ చేస్తున్నారు, 7,000 అని 5,000 చేస్తున్నారు. మేము ఈ ఆశా వర్కర్ వేస్తున్నాము, తెల్లందాక ఎప్పుడంటే అప్పుడు మేము కేసుని తీసుకొని వస్తున్నాము. మా బస్కి రైలు పెట్టుకొని మేము చేస్తున్నాము. మాకు ఫిక్స్ 7,500 అని అన్నారు. మాకు వచ్చిన సాలరీ 5,500 మొన్న నెల, అంటే మొన్న నెల అంటే అది ఎప్పటిదో వేసిర్రు, జనవరిదో ఏమో వేసిర్రు, అవి 5,500 వచ్చినాయి. డిసెంబర్ 5,500 వచ్చినాయి, 7,500 కూడా రాలేవు. మేము జయించాలంటే జయించాలి, మెట్పెళ్ళి అంటే మెట్పెళ్ళి, కొరుట్లు అంటే కొరుట్లు, ఎక్కడికైతే అక్కడికి ఆ పేషెంట్లు ఎక్కడికైతే అక్కడికి మేము పోవాలి. వాళ్ళతోని బస్కి రైలు పెట్టుకొని పోతున్నాము బస్కి రైలు పెట్టుకొని. మాకు వచ్చే 500 2,500 3,000 బస్కి రైలకే పోయినాక మేము ఇంకా 2,000 మేము పిల్లల్ని మా పొట్టకు స్కూల్ ఫీజులు మేము చేసేటి ఏంది? మాకు టీబీ కేసులు ఉంటాయి, డెలివరీలు ఉంటాయి, ప్రతి ఒక్క కేసులు ఉంటాయి. మేము చేసే 7,500 పని బంద్ చేస్తేనే వీళ్ళందరూ సరిగ్గా అవుతారు, సక్కగా అవుతారు. లేకపోతే అసలుకి మా గుర్తింపు అనేది ఏంది అనేది అర్థమవుతుంది మేము పని బంద్ చేస్తేనే. లేకపోతే అప్పటి వరకు ఎవరికి అర్థం కాదు. మేము డెలివరీ కేసులు 100% చేయిస్తున్నాం కంపల్సరీ. చేయించినప్పుడు మాకు 7,500 ఎట్లా ఇయ్యారు ఈ ప్రభుత్వం? అసలు ఏంది అసలుకి? మేము విడుదల చేసినామని చెప్తుండ్రు, కోట్లే విడుదల చేసినామని చెప్తుండ్రు. ఆ విడుదల చేసిన బడ్జెట్ అయితే మాకు 5,000 4,000 ఇవ్వా చూడు, మాకు 7,500 ఏది మాకు? మళ్ళా మేము అసలు పొట్టకే మేము పెట్టుకునే బస్కి రైలు నెల నెలకు మేము ఎట్లా పెట్టుకోవాలి? మాకు ఈ 6 నెలల వరకు జీతాలు రాకపోతే మేము రోజు వచ్చేటి బస్కి రైలు మాకు ఎట్లా రావాలి? మేము ఇంకో పని చేసుకోగలుగుతున్నామా? అసలుకి వేరే పని చేస్తున్నామా? బీడీలా మిషినా ఏ పని చేస్తే ఆ పని అక్కడ పడేసి కథం మేము మళ్ళీ రావాలి హాస్పిటల్, ఆ పని అక్కడనే పోతుంది. మొత్తం నెల మొత్తం ఈ పనే చేస్తున్నాం, అలా మాకు వచ్చేది 2,000 మిగిలే దానిలోకి వెళ్ళి 1,500 మాకు ఇట్లా మిగిలినాక మాకు పొట్టకే ఏం దొరుకుతుంది? మా బట్టలు మా పిల్లలకు మేము బయటకు వస్తే ఇప్పుడు బిచ్చాల లెక్క, మేము బయటకు పోతే ఎవరిది ఎక్కడ విలువ లేదు మాకు, అసలు ఏం లేదు. అసలు ఇదేం ప్రభుత్వం అండి? అసలుకి ప్రతి ఒక్క పని చేయించుకుంటున్నారు. ఒక 500 బయటకు ఇడిపిస్తే అవి అసలు 500 ఒక గంటలో కూడా మనకు ఏర్పడతలేవు. అటువంటి 2,000లో మేము ఎట్లా బతుకుతాం అసలుకి? ఈరోజు రాష్ట్ర పిలుపు మేరకు ఈరోజు కలెక్టర్ ముందు ఆశా వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ధర్నా చేయడం జరుగుతుంది. కనీసం ఈయన ఆశా వర్కర్లకు కనీసం వేతనం ఇస్తామని చెప్పిన సెప్టెంబర్ 2018 నాడు ఇదే శాసనసభను రద్దు చేయడం జరిగింది. అప్పుడే వెంటనే 1,500 పారితోషిక ఇస్తామని చెప్పిన ఆశా వర్కర్లకు ఈ ప్రభుత్వం రెండోసారి ప్రభుత్వం రావడం జరిగింది. రెండోసారి నుంచి ప్రభుత్వం రావడం గతంలో విప్లవారి నాడు ధర్నా చేస్తే ఈరోజు ఆ 3 నెలల జీతం పెండింగ్లో ఉన్న 4 నెలల నుంచి 3 నెలల జీతం ఇచ్చారు. ఈ రోజు దాకా అంటే కనీసం డిసెంబరు నుంచి ఇప్పుడు ఈ మంత్ 6 నెలల దాకా ఇలా ఆశా వర్కర్లకు కనీసం వేతనం ఇవ్వడంలో ప్రభుత్వం విఫలమైందని ఈరోజు మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. కనీసం ఏంటంటే వాళ్ళకు పుట్టకు సరి అయిన జీతం ఇస్తలేరు. కనీసం వేతనం ఏంటంటే 18,000 ఇవ్వాలని సుప్రీంకోర్టు చెప్పింది. కానీ ఇక్కడ స్టేట్ ప్రభుత్వం ఏం చెప్పిందంటే కనీసం వాళ్ళు 7,500 సక్రంగా ఇవ్వడంలో ప్రభుత్వం బాగా విఫలమైందని తెలియజేస్తూ ఈ సందర్భంగా నిజంగా ఇలా కేసీఆర్ ఏం చెప్పిందంటే తెలంగాణ బిడ్డలమ్మ ఇలా తెలంగాణ బంగారం తెలంగాణ అని చెప్పిండు. బంగారం తెలంగాణ ఇలా ఆడపడుచులను అంటే కాళ్ళకు ముళ్ళు కొడితే ఖచ్చితంగా నేను నోటుతోని తీస్తానని ఈ కేసీఆర్ చెప్పడం జరిగింది. కేసీఆర్ ఇప్పుడు దాకా వాళ్ళకు కనీసం వేతనం ఇవ్వడంలో విఫలమైంది అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఖచ్చితంగా ఇప్పుడు దాకా అయినా ఇవ్వండి, లేకపోతే చలో హైదరాబాద్ జూలై చలో 8 నాడు హైదరాబాద్ ఉంది, హైదరాబాద్లో ఖచ్చితంగా నిన్ను దించేదాకా మేము పోరాటం చేస్తామని ఇలా ఇదే పోరాటంతోనే ఇలా తెలంగాణ సాధించుకున్నాం. ఇదే పోరాటం వల్లనే ఇలా ఖచ్చితంగా ఆశా వర్కర్లను కనీసం వేతనం 18,000 సాధిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.
నా పేరు తిరుపతి నాయకు, సిఐటి కోకని ఉన్నారు.